నయీం లాంటి అంతక మూట సాంబశివుడు చనిపోయినప్పుడు నేను శివన్ దగ్గరికి పోయి పార్టీ ఆదేశించింది కాదు శివన్ దగ్గరికి పోయి వచ్చేస్తే స్టేట్మెంట్ ఇస్తే నా మీద ఎన్నెన్ని రకాల హరాస్మెంట్ జరిగిందో చివరికి సంపడానికి ఎంత రెక్క నిర్వహించిందో మీరు చూసింది కదా ఇప్పుడు నేను చెప్పుకున్నా వాడు చచ్చిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రస్తావించేటప్పుడు ఇక్కడ చెప్పుకోలేదు నా ఇంట కూడా చెప్పుకోలేదు నయీం లాంటి అంతక మూట చంపడం కోసం ప్రయత్నం చేస్తాంది అని ఇంట్లో కూడా చెప్పుకోలేదు ఎందుకంటే భయపడతాను గా అంతక మూట చంపుతా అన్నప్పుడు నేను భయపడింది నేను ఇవాళ మీరు గీ పని చేస్తే అంత కమిట్మెంట్ అంత ధైర్యం ఉన్నది కాబట్టి నీతో ఉన్నాను ఒకవేళ ఆ కమిట్మెంట్ లేకపోతే ఆ ధైర్యం లేకపోతే రాజశేఖర్ గారి యొక్క బలం శక్తి ముందు రాజశేఖర్ గారి యొక్క ప్రలోభల ముందు ఎందుకుంటుండే చెప్పండి మీ అంతరాత్మ తెలుసు ఎంతమంది రాజశేఖర్ గారు పోయి కలిసిండు సుప్రభాత్ దర్శనాలు ఎంతమందికి పోయినాయి ఉన్న పది మందిలో ఎంతమంది మిగులుతారని చెప్పి మీరు భావించారు మీకు తెలుసు మిగిలే దాంట్లో అలా ఈటలు అని కూడా ఒకటని మీ అంతరాత్మ తెలుసు ఇవాళ రెండవది ఎంత దారుణం అంటే అది నమస్తే తెలంగాణ పేపరు నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడ పెట్టిండు దేవరంజలు పెట్టిండు నేను భూ అమ్మిన బరాబర్ రేటుగా అమ్మిన పెట్టిన వాడ కానీ దానికి లోన్ కావాలంటే నా పోల్ట్రీ ఫామ్ 6 ఎకరాల 33 గుంటలు ఈ పక్కకే ఉంటుంది నేను దాన్ని కుదబెట్టిన నేను కుదబెట్టిన ఎప్పుడు తీసుకున్నాను మళ్ళా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కుదురపడిన తర్వాత డబ్బులు కట్టేసి లోన్ కట్టేసి ఆ పేపర్ని తీసుకున్నాను ఆ పేపర్ నా దేవరంజాల్లో 1000 ఎకరాల భూములు కబ్జా పెట్టిన దేవాలయ భూములు నేను అడుగుతున్నా దయచేసి మీరు ఆలోచన చేయండి మనము కొన్ని విషయాలు మనం ఆత్మ ఉంటుంది అంతరాత్మ ఉంటుంది బయటికి ఎన్నైనా మాట్లాడుతుండొచ్చు రాజకీయాలు కానీ అంతరాత్మ సాక్షిగా పనిచేయాలి లేకపోతే నేను ఋషిని కాదు చెప్పించడానికి కానీ మంచి జరగదు దేవరంజాల్లో నేను 92లో వచ్చిన నేను 95లో సర్వే నెంబర్ 57 58 దాన్ని బండల చెలక అంటారు 6 ఎకరాల 20 గుంటలు కొనుక్కున్నా ఆనాడు అది దేవాలయ పొలం కాదు ఇది గమనించండి 1995లో కొన్ని సర్వే నెంబర్లని ఇదే ఊర్లో కొన్ని సర్వే నెంబర్లని నా ఒక్కందే కాదు ఇది దేవాలయ భూములు అని చెప్పి వాళ్ళు వేసిండ్రు వేసిన తర్వాత వాళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర పోయిండ్రు చంద్రబాబు నాయుడు ఏం చేయలే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా దగ్గరకు వచ్చిండ్రు బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయినావు నువ్వు ఎమ్మెల్యే అయినావు మా దేవరంజాల ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే భూములు అమ్ముకోలేకపోతున్నాం ఇల్లు కట్టుకోవాలంటే కూడా భూములు అమ్ముకోలేకపోతున్నాం ఇవాళ మాకు ఆస్తులు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నాం చుట్టుపక్కలనేమో 1 కోటి రూపాయల విలువ భూములు అయితే మాకు ఎప్పుడు పెడతలేడు బిడ్డ మరి నువ్వు ఇంత పెద్దగా అయినావు కదా నువ్వు పోదా అంటే నేను స్వయంగా ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి దగ్గర పోయినా నేను ఈ ఇష్యూ మీద అసెంబ్లీలో మాట్లాడిన నేను మాట్లాడే రెండు మాటలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వానికి ఇంత పెద్ద వ్యవస్థకి ఎంక్వైరీ చేయండి ఒకవేళ దేవాలయ భూములను కనుక నిర్దేశిస్తే భూములు మొత్తం వాపస్ తీసుకోండి దేవాలయ భూములు కాదని తెలిస్తే దాన్ని మీ నుంచి విముక్తి చేయండి లేదు ఇంకైనా వయా మీడియా కనీసమైన మార్కెటెడ్ అది ఇప్పటికీ కాదు అవి 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా కొన్ని 100 ఎకరాల భూములు రైతుల దగ్గర ఉన్నాయి అవి వాళ్ళంతా రైతులు వాళ్ళు నేను ఆనాడు చెప్తే వారు పాపం దివాన్ కమిటీ అని ఒక కమిటీ వేసిండు దివాన్ కమిటీ అని ఒక కమిటీ వేసిండ్రు ఆ కమిటీ రిపోర్ట్ మీకు ఇస్తా నేను వట్టుకనే ఇది దివాన్ కమిటీ ఈ దివాన్ కమిటీ ప్రభుత్వానికి ఏం నివేదిక ఇచ్చిందో మీకు చెప్తా నాది 6.5 ఎకరాలే అది 1400 ఎకరాలు మొత్తం నాది 6.5 ఎకరాలు మాత్రమే ఈ దివాన్ కమిటీ ఇది ప్రభుత్వ భూములని కానీ దేవాలయ భూములు అనడానికి కానీ ఆధారాలు లేవు మరి మీరు ప్రభుత్వం ఒక వ్యూ తీసుకోమని చెప్పి ఆ దివాన్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది పాపం వారు 2-3 సార్లు రైతులతో మీటింగ్ పెట్టి అరే ఏదైనా చేద్దామా ఇవి ముట్టుకోవాలంటే ధైర్యం కావాలి మా పత్రికలు ఏమేమో రాస్తాయి ఏదో కుంభకోణమైంది అంటారని చెప్పి వారు అన్నారు పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చిండు ఇంతలో వారు పాపం పరమపదించిండు ఆ సమస్య పరిష్కారం కాలే అర్థం చేసుకోండి ఆ తదుపరి రోషే గారు ఉన్నప్పుడు కూడా పోయినాం ఆ తదుపరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా పోయినాం
ఆ తదుపరి తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు నేను ఇట్లా దేవాలయ భూములని చెప్పి బాగా సతాయిస్తున్నానన్న ఇవాళ ముట్టుకోవడానికి సాహసం చేయలేదు మనం ఇంత ధైర్యం ఉండాలి కదా కొంచెం న్యాయం చేయాలి కదా మీకు ఆ సమస్య పట్ల అవగాహన ఉంది కదా అని చెప్పి నేను ఒకసారి చెప్పిన చెప్తే ఇప్పుడే తొందర ఎందుకు అని వారు చెప్పారు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నేను 95 లో కొనుక్కున్నా 99 లో అది ఆ భూమని వచ్చింది ఇప్పుడు మేము కొనుక్కున్న దాంట్లో అందరూ నేనే కాదు అందరూ కూడా ఈ దేవాలయ పొలం అని చెప్పి అన్నారు కాబట్టి దానికి పర్మిషన్ రావు కథ రాదు నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నా ఎందుకంటే కాస్ట్లీ భూములు కాబట్టి వట్టికుంటే ఏమవుతుందని చెప్పి నేను కూడా ఒక షెడ్ కట్టుకున్నా షెడ్ కిరాయి కూడా ఇచ్చిన మీరు ఆ 6.5 ఎకరాలలో నా కోసం వేరే వాళ్ళని విక్టిమైజ్ చేయకండి కేసీఆర్ గారు దయచేసి అట్లాంటి పని చేయకండి ఇప్పుడు నేను ఈ ఊర్లోకి వచ్చి అయ్యో వీని వల్ల ఇతరులకు ఇబ్బంది మీకు మంచి జరగదు నేను ఇప్పటికి కోరుతున్నా మీరు ఇంత నిర్ణయాలను వేగంగా తీసుకునేటువంటి ముఖ్యమంత్రిగా ఎందుకంటే ఇప్పుడు 24 అవర్స్లో వేగంగా నిర్ణయం తీసుకొని కొలిపించినావు కాబట్టి 24 అవర్స్లో రిపోర్ట్ ఇప్పించినావు కాబట్టి 24 అవర్స్లోనే నా మీద కేసులు పెట్టిస్తాను కాబట్టి నేనేమంటున్నా మీరు దయచేసి నా కోసం కాదు మీరు వాళ్ళ కోసమైన ఒక కమిటీ వేసి లేదా పాత కమిటీ రిపోర్ట్ను చదివి మీరు వాళ్ళని న్యాయం చేయండి దేవరేంజాల్లో గత అనేక సంవత్సరాలుగా వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకోలేక అడ్డికి బావుచేరు 1 కోటి రూపాయల విలువ ఉంటే 20 లక్షలు 30 లక్షల రూపాయలు అమ్ముకునేదైతే లాస్ అవుతున్నారో ఆ రైతాంగం యొక్క దేవరేంజాల రైతుల యొక్క కన్నీలు తీర్చే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఒకవేళ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో పాటుగా నా నేను కూడా 6.5 ఎకరాలలో ఉన్నది 6.5 ఎకరాలు ఉన్నది మీరు పంపిస్తా డాక్యుమెంట్స్తో సహా పంపిస్తా ఇక మిగతాది ఇక్కడ అంతా ఉన్నదంతా కూడా నేను బాధ్యత కొనుక్కున్న భూములు తప్ప ఇక్కడ లేదు ఇది భూములకు సంబంధించి